కూడా అంటారు. ఈ పురుషోత్తమ మాసము అంటే సాక్షాత్ నారాయణుడే అన్ని రూపాలలో తనలో మనలో ఉండి తనకు తానే అందరిలో సంచరిస్తూ ఆయన గమనం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అధిక మాసంలో ఏంటంటే ఎటువంటి శుభకార్యాలు కూడా చేయటానికి వీల్లేదు. ఎందుకంటే విష్ణుమూర్తి తనకు తానే భూసంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం పూజాదికాలు లేకపోతే వేరే ఏమైనా పనులు నిర్వహించామనుకోండి, అప్పుడు మనం ఒక రకంగా ఆయన్ని అవమానపరిచినట్టే, ఆయన యొక్క ఉనికిని మనం గమనించినట్లే. అందుకని ఈ అధిక మాసంలో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు లేకుండా మనం నిత్యం చేసుకునేటటువంటి భగవదారాధన చేస్తూనే ఈ మాసంలో మనం ఏం చేస్తాము, భగవదార్చన అంటే భగవంతుడి యొక్క అర్చనని ఎక్కువగా చేస్తాం. మామూలు మాసాల్లో ఒకసారి మనం చేస్తే ఒకటి ఫలితమే వస్తుంది, కానీ అధిక మాసంలో చేసేటటువంటి ఫలితము ఇంకా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ అధిక మాసానికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇది శూన్యమాసం కదా, ఎందుకో పనికిరాని మాసం అనుకోవడానికి వీల్లేదు. మనం తప్పకుండా ఏంటి, ఈ అధిక మాసంలో మనము వీలైనంతగా మనకి ఇష్టమైనటువంటివి మన శక్తి కొలది భగవదారాధన చేసి తగినంత పుణ్యాన్ని మనము సంపాదించుకోవాలి.